సార్ మరి ఇప్పుడు అంటే మందకొడిగా ఉన్నారనుకోండి, అంటే వాళ్ళు అది కూడా క్యాచ్ చేయలేకపోతున్నారు అనుకుందాం, అప్పుడు వాళ్ళకి ఏంటి పరిస్థితి? మందకొడిగా ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఈ మాటలకి లేకపోతే మాటలు స్పష్టంగా రాకపోవడానికి, మంద బుద్ధికి చెప్పింది గ్రాస్ చేయలేకపోవడానికి, దీనికి ప్రధానంగా జాతక చక్రంలో చంద్రుడు బుధుడు కేతువు, చంద్రుడు బుధుడు కేతువు దీనికి కారకం అవుతారు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం మీద జాతకాలు చూపించుకునే వాళ్ళు చక్కగా ఒకసారి చూపించుకోండి, మీ చంద్రుడు బుధుడు సరిగ్గా ఉంటే లేదో ఒక రెమెడియల్ మెజర్ చేయించుకోవడం ద్వారా సరే. అది తర్వాత పిల్లలకి వాళ్ళ మనోవికాసం బాగుండాలి, చక్కగా వాళ్ళు గ్రోత్ ఉండాలి, చదువుకునే చదువులో గ్రోత్ ఉండాలి. మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం గోమతి చక్రము అని, లాస్ట్ టైం చూపించుకున్నాం కదా, మార్కెట్లో దొరుకుతుంది గోమతి చక్రము అని ఇంత ఉంటుందండి. అది దాని ఖరీదు మహా ఉంటే 15 రూపాయలు 20 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు. గోమతి చక్రం మంచి గోమతి చక్రం తెచ్చుకోండి, దాని చుట్టూ వెండి ల్యాకెట్ వేసుకుని వెండి చేయని పిల్లాడు మెళ్ళ వేయండి, బుధవారం ఏదైనా బుధవారం నాడు మెళ్ళ వేయండి. ఆ గోమతి చక్రం వాళ్ళ ఈ మెడలో వెళ్లాడుతున్న సేపు వాళ్ళలో ఒక రకమైన కాన్సన్ట్రేషన్ వస్తుంది. సరే, ఇది కాకుండా మన పెంపకంలో ఒక రకమైన చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలండి. చిన్నపాటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి అంటే, ఈవెన్ నవీన సమాజంలో కూడా ఒక ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త విశ్లేషణకారుడు పుస్తకం రాసినప్పుడు మన ఓ పుస్తకంలో రాస్తారు చదువుకునేటప్పుడు ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయించాలి అని. ఇప్పుడు నేను మీ స్టూడియోకి వస్తున్నాను, ఇవాళ మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. నీట్గా ఒక పద్ధతైన డ్రెస్, నేను బయట జీన్స్ టీషర్ట్ వేసి తిరిగిన ఇక్కడికి ఒక డ్రెస్ వేసుకుని పద్ధతిగా వచ్చి కూర్చుంటాం. అలాగే మీరు పెళ్ళికి వెళ్తున్నారు, ఒక డ్రెస్ వేసుకు వెళ్తారు, వరలక్ష్యూతం చేసుకుంటున్నారు, పట్టు చీర కట్టుకుంటారు, ఈ డ్రెస్ వేసుకోరు కదా. అలాగే ఆఫీస్కి వెళ్ళేప్పుడు సందర్భాన్ని బట్టి మనం డ్రెస్సులు వేసుకుంటూ ఉంటాం కదా, సందర్భాన్ని బట్టి వాతావరణాన్ని కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కదా. ముఖ్యంగా మన హిందువుల్లో ఫస్ట్ పిల్లలకి మనం ఏం నేర్పిస్తామండి, చిన్నప్పుడు శుక్లాంబరధన శ్లోకం నేర్పిస్తాం కదా, ముందు శుక్లాంబరధన శ్లోకం నేర్పించండి పిల్లలకి. పిల్లలకి వాడికి మాటలు రాగానే 4 ఏళ్ళు 5 ఏళ్ళు రాగానే శుక్లాంబరధన శ్లోకం నేర్పించండి. అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ చదువులు ఈ ఫాస్ట్ జీవితంలో ఏం చెప్పట్లేదు కానీ, ఇంకా మనం గతంలో మాట్లాడుకున్నాం కదా, డాగ్ మీద ఏ పోయమ్స్ ఉంటే అవి నేర్పిస్తారు కదా, మీ బాబు కూడా స్కూల్ అదే నేర్పిస్తూ ఉంటారు. అలాగా మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ చెప్పాను కదా, వాళ్ళకి ఈ స్కూళ్ళల్లో నేర్పించేవారు, స్కూళ్ళలో లేరు. అమ్మకో నానమ్మకో అప్ప చెప్పండి, ముందు శుక్లాంబరధనం నేర్పించండి. శుక్లాంబరధనం శ్లోకం నేర్పించుకుంటే వాళ్ళ శ్లోకం అంటే అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మెల్లిగా మనకి ఇక్కడ ముఖ్యంగా 3 శ్లోక చదువుకి ముఖ్యంగా గణపతి శుక్లాంబరధనం శ్లోకం చెప్పుకుంటున్నాం, తర్వాత సరస్వతి, హయగ్రీవుడు, దక్షిణామూర్తి, ఈ 4 ప్రధానంగా పిల్లలకి మేధో వికాసానికి, బుద్ధి కుశలత పెంచడానికి, తెలివితేటలు పెరగడానికి, కాన్సన్ట్రేషన్ పెరగడానికి, ముఖ్యంగా పిల్లలకి ఇవి నేర్పించాలి.